ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? లేదు, ప్రతిదినం ప్రార్థించి ప్రార్థించి చూస్తున్నాము, ఏ కార్యము జరగనంటున్నది. ఈ ఒక్క కార్యంలో మాత్రం దేవుడు మౌనంగా ఉంటున్నారు. ఏమి, ఎన్ని రోజులు ప్రార్థించుచున్నాను? ప్రతిదినము నేను కార్యక్రమాన్ని చూస్తున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను, ఎందుకు జరగనంటున్నది అని సోలిపోయి ఉన్నారా? మీ కుటుంబంలో ఏదో ఒక కార్యము, మీ సొంత జీవితంలో ఏదో ఒక కార్యము ఇంకా జరగనంటున్నది అని సోలిపోయి ఉన్నారు కదా. దేవుడు చెబుతున్నారు, యోబు 23:14 నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. వాక్యమేం చెబుతోంది? నాకని ప్రభువు ఒక కార్యమును విధించి ఉన్నారు, దాన్ని ఆయన నాకు నెరవేర్చును. దేవుడు మీకని ఒక ఆశీర్వాదపు కార్యమును గుర్తించి ఉన్నారు. మీరు ఉద్యోగమును వెతుకుతూ ఉన్నారా? మీకొక బెస్ట్ అయిన పనిని ఆయన అనుకుని ఉన్నారు. మీరు వరుణ్ణి వెతుకుచూ ఉన్నారా? ఆయన మీ పిల్లలకు తగిన కార్యమును విధించి ఉన్నారు. మీరు స్థలము తీసుకోవాలి, ఇల్లు కట్టాలని వెతుకుతూ ఉన్నారా? మీకని ఒక స్థలమును దేవుడు గుర్తించి ఉన్నారు. నేను సేవ చెయ్యాలి, చర్చి కట్టాలి, ఎక్కడాని మీరు వెతుకుతూ ఉన్నారా? మీకంటూ ఒక స్థలమును దేవుడు గుర్తించి ఉన్నారు. కనుక దేవుడు ఒక్కొక్కరికని వారి జీవితము కొరకు, వారి ఎదుగుదల కొరకు, వారి సేవ కొరకు స్థలమును గుర్తించి ఉన్నారు. ఆ స్థలములో ఆయన కార్యములు జరిగించి ఇచ్చును. ఆ స్థలమును మీరు కనిపెట్టు వరకు దేవుడు అలాగే మిమ్మును నడిపించుచూ నుండును. ఆయన నియమించిన కార్యములు తప్పకుండా జరుగును. ఆ స్థలమునకు వచ్చిన వెంటనే, ఆ కార్యమును మీరు ఎరిగిన వెంటనే అద్భుతము జరుగును. అంతవరకు మీరు వెతుకుచూ ఉండునట్లు చేయును. మీరు ప్రార్థించి 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 ఒక్కొక్క దానికి ప్రయత్నం చెయ్యండి. ప్రభు విధించినది వచ్చిన వెంటనే టక్కున ప్రభువు కార్యమును వర్ధిల్లజేయును. అందువల్ల సోలిపోకూడదు, ఇది జరగలేదు, వర్ధిల్లలేదే అంటే ఏంటర్థం? దేవుడు మీకని ఉంచిన కార్యము ఇంకా రాలేదు, అందువల్ల ఆటంకము అయిపోతుంది. దేవుడు మీకంటూ ఉంచినటువంటి స్థలమును మీరింకా చూడలేదు, అందువల్ల కార్యము మీకు ఆటంకమైపోతున్నది అంతే. అందువల్ల మీరు సోలిపోకండి. ఇప్పుడు మీరు విశ్వసించి నాకు విధించిన కార్యములు చేయుడి అని ఒక మాట చెప్పి చూడండి, తప్పక నెరవేరును. ప్రార్థిద్దామా? తండ్రి, ఈ కుమారునికని ఈ కుమార్తెకని మీరు విధించిన ఆ ఆశీర్వాదము మేలు నెరవేర్చి అనుగ్రహించుము. ఈ దినము ప్రభువా ఆ కార్యమును వర్ధిల్లజేసి ఆనందింపజేయుము. యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.